తమ ఆరోపణలో నిజం లేదని మతిస్థిమితం కోల్పోయి అలా మాట్లాడమంటూ ఆ వీడియోలో అట్లూరి సురేష్ దంపతులు పేర్కొన్నారు. తాము ఇష్టం వచ్చినట్లు మాట్లాడామని, మీడియా సమయాన్ని వృధా చేశామని తమను క్షమించాలని చెప్పారు. బంజారా హిల్స్ పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశామని, ఈ విషయంపై తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కాగా హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో నివసిస్తున్న అట్లూరి సురేష్, ప్రభిజా దంపతులు తాము ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాక తమను అక్కడ నిర్బంధించి లైంగికంగా వేధించారని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ దంపతులు చేసిన ఆరోపణలు నిజం కాదని ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాము, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ మమ్మల్ని తిట్టారు. మేము చేసింది ఫాల్స్ అలిగేషన్స్, మేము చేసినవి అన్నీ ఫాల్స్ అలిగేషన్సే అండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్రూఫ్స్ అని చెప్పి అన్నాం, మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. అండ్ పైకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్, కిందకు వచ్చినప్పుడు ఒక డ్రెస్ అని చెప్పి అన్నాము, అలాంటి ఏమీ లేవండి. అవన్నీ ఫాల్స్ అలిగేషన్సే. దీనిలోకి అనవసరంగా మీడియా వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అండ్ సొసైటీని లాగినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయమండి, సారీ. మేము పెట్టిన వీడియోస్ అండి అవన్నీ తొందరపాటు చర్య, అనాలోచితంగా కొంచెం ఇద్దరు మతిస్థిమితం కోల్పోయిన పరిస్థితుల్లో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అది. తర్వాత మా బంధుమిత్రులు అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మమ్మల్ని హెచ్చరించి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయించారు మాతో దగ్గరుండి. సో ఇప్పుడు మా తప్పు మేము రియలైజ్ అయ్యాము, మా ఫ్యామిలీ మమ్మల్ని అప్రోచ్ అయ్యాక. సో మేము చేసిన రాంగ్ అలిగేషన్స్తో పాటు, సో ప్రెస్ని, మీడియాని అట్ ద వెరీ సేమ్ టైం ఇంక్లూడింగ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ సొసైటీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అందరి విలువైన సమయాన్ని కూడా మేము వృధా చేసినందుకు మమ్మల్ని మీరు అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.